ఎస్కేవన్ న్యూస్కు స్వాగతం. నంద్యాల పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని, ప్రజలందరూ సహకరించాలని కర్నూలు సీఐ గుణశేఖర్ బాబు తెలిపారు. కరోనాకి స్కిన్నే టచ్ కావాలా, ఏదే టచ్ అయితే లైక్ చేయదు మనం మొదటి నుంచే. నమస్కారం అండి, నా పేరు గుణశేఖర బాబు, నేను కర్నూలు పిసిఆర్ ఇన్స్పెక్టర్. కరోనా డ్యూటీ మీద నంద్యాలకు వచ్చాను. గతంలో ఇక్కడ నంద్యాల టూ టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. నంద్యాల ప్రజలకు, నా సోదర సోదరిమణులకు ఒకటే విజ్ఞప్తి, మన ధ్యేయము కరోనా అంతం, మన పంతమే కరోనా అంతం. కరోనా అంతం చేయాలంటే మన పంతం ఏమి, మనం ఇంటి నుంచి బయట రాకూడదు, మనము ఇంటికే పరిమితం కావాలి, అప్పుడే కరోనా స్ప్రెడ్ కాదు. ఇప్పుడు ఇది రెండో స్టేజ్ దాటుతుంది, అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, పాజిటివ్ కేసులు మనకు ఐడెంటిఫై అయినా కాబట్టి ఎవరు కూడా వాళ్ళ ప్రాంతాన్ని వదిలి బయటికి రాకూడదు. వస్తే మనకి మనము నష్టపోతాము. కరోనా చాలా సంతోషపడుతుంది, మనం బయటకు వస్తే కరోనాకి చాలా సంతోషం, ఎందుకంటే అది విస్తరించడానికి. అదే మనం ఇంట్లో ఉన్నాం అనుకో, కరోనా ఏడుస్తుంది, బాధపడి చెన్నకి వెళ్ళిపోతుంది, గోబ్యాక్ చెన్నై. కరోనా అనేది మనకి మనకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎవరు ప్రజలు ఇంటి నుంచి బయట రాకూడదు. ఉదయం లేస్తేనే వేడి నీళ్ళు తాగాలి, మ్యాక్సిమం డే అంతా వేడి నీళ్ళు తాగాలి. అంటే వేడి నీళ్ళు అంటే వేడి చేసుకునే నీళ్ళు మంచిది, ఎందుకంటే కరోనా మనకి గొంతులో 4-5 డేస్ స్టోర్ అవుతుంది కరోనా వైరస్. ప్రతిరోజు మనం అలవాటు, ఏ దురలవాట్లు ఉండి ఉండకపోని మనిషి ఫోన్ చేసి బ్రష్ చేసి పనుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మన గొంతులో గల్ల అంటుంది, మ్యూకస్ ఫామ్ అవుతుంది. ఆ మ్యూకస్లో ఉంటుంది కరోనా 4-5 డేస్ ఇక్కడ ఉంటుంది. ఈ మ్యూకస్ మనకు పోవాలంటే, కరోనా పోవాలంటే మ్యూకస్ గల్ల బయటపడాలి, వేడి నీళ్ళు పుక్కలించాలి, కాఫీ వేడివేడి కాఫీ తాగాలి, ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. కాబట్టి మనం కొన్ని నియమాలు, ఆరోగ్య నియమాలు పాటిస్తే కరోనా మన చెంతకు రాదు, తిరిగి అది చైనాకి పోతుంది. చైనాకు పోవాలంటే మనం ఇవన్నీ పాటించాలా. మనది చాలా సాంప్రదాయ సిద్ధమైన దేశము. మన దేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నా కూడా చాలా పద్ధతులు ఉంటాయి. మనకు దేవుని పూజ నమ్మక విశ్వాసం ఉంది. ప్రతి వీధిలో వేప చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు, తులసి చెట్లు, కానీ అన్ని యాంటీబయాటిక్ ట్రీస్ ఉంటాయి మన ఇండియాలో ఉన్నట్లు ఎక్కడ లేవు. కాబట్టి ఇవి కూడా మనకి ఎంతో యాంటీబయాటిక్ పనిచేసే వృక్షాలు ఎక్కువ ఉంటాయి. మనం వృక్షాలు పూజిస్తాం, మన ఈవెన్ మసీదులో చూసుకోండి, వేప చెట్టు ఉంటుంది, పెద్ద వేప చెట్టు ఉంటుంది, తర్వాత పేస్ట్ చెట్టు వేరు ఉండొచ్చు, వేరు చెట్టు ఉంటుంది, మిస్వాక్ చెట్టు ఉంటుంది మసీదులో కబ్రస్థాన్లో, మిస్వాక్ యాంటీబయాటిక్ ట్రీ, దాంతో మనం పళ్ళు తోముకొచ్చు. ఎన్ని ట్రీస్ ఉంటాయి మన దగ్గర, ఎన్ని మొక్కలు ఉన్నాయి, సహజమైన మొక్కలు ఉన్నాయి మన భారతదేశంలో. మన పెద్దలు మనం చెప్తే వింటామో వినో కానీ ప్రతి చోట ఈ చెట్లను పెంచడం జరిగింది. ప్రతి గ్రామంలో వేప చెట్లు ఉంటాయి, రావి చెట్లు ఉంటాయి, మిస్వాక్ చెట్లు ఉంటాయి, ప్రతి దర్గాలో మిస్వాక్ చెట్లు ఉంటాయి, ప్రతి కబ్రస్థాన్లో మిస్వాక్ చెట్లు ఉంటాయి, ప్రతి ఏరియాలో అన్నీ మెడికేటెడ్ ట్రీస్ ఉంటాయి. అంటే ఎయిర్ కూడా మంది ఎంతో యాంటీబయాటిక్తో కూడిన ఎయిర్ కాబట్టి మనకి మనం ఎన్నో ఎంతో బాగా మంచి దేశము. ప్రజలకు ఒకటే కోరేది, ఎస్పెషల్లీ నంద్యాల ప్రజలు ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్న ప్రాంతంలో పాజిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళు చేతులెత్తి పోలీస్ తరఫున ప్రాధాయపడేది ఏమంటే, దయచేసి బయటికి రావద్దండి, దయచేసి బయటికి రావద్దండి, బయటకి ఇష్టం తిరగద్దండి, మనం మనం జాగ్రత్తగా ఉందాం, మనం కాపాడుకుందాం, మన వీధులు కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం. మనము ఏమైపోతామని ఇతర దేశ వాళ్ళు ఈ హేళనతో గేలి చేసినారు. భారతదేశము నీట్నెస్ ఉండదు, వివిధ రకాల కులాలు మతాలు ఉన్నాయి, వీళ్ళు అన్కంట్రోల్ అను, వీళ్ళు చాలా స్ప్రెడ్ అయిపోయి కోట్ల మంది చనిపోతారు అనుకున్నారు. కానీ అది అబద్ధం. మనము మన దేవులని, మన పెద్దలని, మన అధికారులని, మన రాజ్యం పరిపాలకులు ఖచ్చితంగా మాట వింటాం. అటువంటి ఒబిడెన్స్ కలిగిన ప్రజలు ఉన్న దేశం ఇది కాబట్టి మనం సక్సెస్ అయినాం. ఇప్పటికీ ఇంకో 2 వారాలకైనా మనము మన అధికారులు, ఉన్నతాధికారులు, మన నేతలు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించినామంటే కరోనా మన చెంతకు రాదు, తోక ముడుచుకొని చైనాకి వెళ్ళిపోతుంది. దయచేసి అన్ని నియమాలు, పద్ధతులు పాటించి బయటికి రాకుండా ఇంటికే పరిమితం అవ్వాలని, కరోనాని తరిమి కొట్టాలని సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి ప్రజలకందరికీ థ్యాంక్ యూ.